हेलो व्यूवर्स वेलकम बैक टू माय चैनल मना अम्मा किचन वीडियो लो गोंगूर पच्चड़ी एला तैयार चेसुकोवालो नेर्चुकुंदाम सो तैयार चेसुकुने विधानंलोकी वेल्लिपोदामा मुंदुगा स्टव ऑन चेसुकोनी ओक कड़ाई पेट्टुकोनी कड़ाई हीट अयिन तर्वात ऑयल वेसुकुंटुन्नानु ऑयल हीट अयिन तर्वात ओक 10 एंडु मिर्चिनी तीसुकुन्नानु वीटिनी క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకుందాం ఇలా వేయించుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక గిన్నెలో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పచ్చి శనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర చిటికెడు మెంతులు ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఎండుమిర్చి వేయించుకున్న ఆయిల్ లోనే ధనియాలు ఈ మిక్చర్ ని వేద్దాం వీటిని దోరగా వేయించుకుందాం ఇలా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకుందాం సో అదే ఆయిల్ లో నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరని ఒక 3 కట్టలు తీసుకున్నాను గోంగూర కూడా వేసుకొని తడి లేకుండా వేయించుకుందాం సో వాటర్ లేకుండా ఇలా వేయించుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు మిర్చి ధనియాలు పచ్చి శనగ పప్పు ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఒక స్పూన్ salt వేసుకుంటున్నాను మీ రుచికి తగ్గట్లు వేసుకోండి ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకుందాం ఇలా పౌడర్ అయిన తర్వాత చల్లారిన గోంగూర పేస్ట్ ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ గోంగూరలో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుంటున్నాను అలాగే తాలింపు వేసుకుందాం తాలింపు కోసం కొంచెం ఆయిల్ తీసుకున్నాను 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకుందాం వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు ఒక స్పూన్ తాలింపు గింజలు ఎండు మిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం ఈ తాలింపుని గోంగూరలో వేసుకుందాం బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఆంధ్ర గోంగూర చాలా బాగుంటుంది సో మీకు నచ్చిందా అయితే మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో ఒక కామెంట్ చేయండి మా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్ గా మా నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని హిట్ చేయండి